ఓం శక్తి శక్తి మురుగేశన్ గారు కళ్ళకురుచి వారపూజా మందిరంలో కార్యనిర్వాహకులుగా ఉంటున్నారు ఆయన మరో నలుగురితో కలిసి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జనవరి మూడవ తారీఖున ఆదివారం నాడు సాయంత్రం తైపూస శక్తిమాల్ని వేసుకొని ఇరుముడి కట్టుకొని అమ్మవారి ఆలయాలకి బయలుదేరారు ఆ రోజు ఇరవై మూడు కిలోమీటర్లు నడిచి మరుసటి రోజు తిరునావల్లూర్ వారపూజా మందిరానికి చేరి అక్కడ బస చేశారు మరుసటి రోజు మంగళవారం ఉదయం మూడు గంటలకు బయలుదేరి విలుపురం వైపు నడుచుట ప్రారంభించారు రెండు రోజులు తార్ రోడ్లో నడుచుట వలన ఆయన కాళ్ళు బాగా బొబ్బలెక్కిపోయాయి ఇంకా విలుపురం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది అంగుళం అంగుళంగా నడిచి ఇంకా నడవలేక విలుపురం బస్టిపోకు ముందర పడుకొండిపోయారు ఇంకా నాకు నడుచుటకు వీలు పడదు నా వల్ల నాతో వచ్చిన వారికి సమస్యలు తల ఎత్తకూడదని మనస్సులో అనుకుని వాళ్ళని పంపించేసి నేను బస్సులో వెళ్దామా అని వారితో ఎట్లా చెప్పాలో తెలియక సందిగ్ధల్లో పడిపోయారు అప్పుడు ఒక అయ్యప్ప భక్తుడు శబరిమల వెళ్ళి వస్తూ నన్ను చూచి అమ్మ మీకు తోడుగా ఉంటుంది ధైర్యంగా వెళ్ళండి వేపాకు పసుపు రెండు కలిపి నూరి దాన్ని పుండ్ల మీద వేసుకొని వెళ్ళండి అని చెప్పి నాకు ధైర్యం చెప్పారు ఆయన మాటలు దైవమే చెప్పినట్లుగా భావించారు వారు పడుకున్న స్థలంలో ఒక వేప చెట్టు ఉంది ఆకులు కోసి నాతో వచ్చిన శక్తులో ఒక రాయి తీసుకుని వచ్చి వేపాకు పసుపును దంచారు వేపాకు నలగలేదు అప్పుడు హఠాత్తుగా ఒక ముసలావిడ వచ్చి ఏమయ్యా కాళ్ళు నొప్పి పుడుతోందా అని అడుగుటయే కాక వేపాకు పసుపును మెత్తగా నూరి చిన్నపిల్లలకు మనం కట్టు వేసినట్లు నా కాళ్ళని ఆమె తొడపై పెట్టుకొని నొప్పి లేకుండా రాసి ఇంకా ధైర్యంగా అమ్మను తలుచుకొని వెళ్ళు అమ్మ తోడుగా ఉంటారు అని చెప్పి మాయమైపోయారు కళ్లకు కనిపించు దూరం వరకు చూశాము ఆవిడ వెళ్ళిన చోటు తెలియలేదు పాదయాత్ర చేయి వారికి ఎన్నెన్నో రూపాల్లో సాక్షాత్కరించు అమ్మ మనకు ఇటువంటి దర్శన నిచ్చినదా అంత అదృష్టమా అని అనుకున్నారు అమ్మ తల్లి నా మీద ఇటువంటి కరుణ చూపించావా అని అనుకుంటూ ఆనంద బాష్పాలు కాడ్చారు మనస్సులోని ఆందోళనని విడిచిపెట్టి నడుచుట ప్రారంభించాను అమ్మ పాదాలని పట్టుకొని అమ్మ తోడుగా ఉండగా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జనవరి ఎనిమిదవ తారీఖున మేము ఆలయం చేరుకున్నాము ఇరుముడి చెల్లించిన తర్వాత అమ్మను దర్శించుటకు వెళ్ళాము అమ్మ పాదయాత్ర ప్రయాణం ఎట్లా ఉంది దారిలో అమ్మ దర్శనం వచ్చిందా అని మా మనసులు తెలుసుకున్న జ్ఞాని మమ్మల్ని అడగగానే మేము ఆశ్చర్యపోయాము విలుపురంలో మా దగ్గరకు తల్లిలాగా వచ్చి కట్టు వేసింది అమ్మనే అని అప్పుడు తెలుసుకున్నాము ఇట్లా కరుణ చూపించి దర్శనమిచ్చిన దృశ్యమును తలుచుకొని తలుచుకొని మేము ఏం తపస్సు చేశామో అని అనుకుని కన్నీరు కార్చాము మేము చెప్పుటకు ముందే దారిలో అమ్మ దర్శనమిచ్చారా అని అడిగిన ఆధ్యాత్మిక గురు అడిగలారి గారి మహిమను చెప్పుకొని ఆనందపడ్డాము అంతా ఆమె లీలలే ఆమె అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి కదా మరి ఓం శక్తి ఈ వీడియోని లైక్ చేయండి మిగతా వారికి కూడా ఈ లింక్ని షేర్ చేయండి బంగారమ్మ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓం శక్తి